Hi everyone, welcome back to our channel. Andre la unnaru friends. Iru oka manchi simple hair care video tho marla mi munduku vachesanu. Friends, ee simple remedy tho manaku undetatuvanti dandruff ni cure chesukoni hair growth ni promote chesukodaniki mana hair ni chala silky ga shiny ga unchukodaniki iru oka manchi natural home remedy tho marla mi munduku vachesanu. Ekkada skip cheyakunta last varaku chudandi friends, idandarki kuda chala baga use avutundi. So inka manam e maatram late cheyakunta video loki velipoyi ee simple remedy emti ela ప్రిపేర్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా మనం డీటెయిల్గా చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ రైస్ నాట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ నాట్ చేసేసుకొని గ్లాస్ వాటర్ని వేసేసుకొని రాత్రంతా వీటిని అయితే నానబెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్టయితే మనకి ఇలా నానిపోయి ఇవి వాటర్లోని ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి అంటే ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా, నారింజ తొక్కలు, సో వాటిని ఇలా కొన్ని తీసేసుకొని ఈ వాటర్లోనైతే మనము యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసేసుకొని ఇది చిన్నగా ఉంది కాబట్టి బౌల్, ఇప్పుడు వీటిని మనం వేరే ఏదైనా ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకొని అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6 మినిట్స్ వరకు కూడా దీన్ని అయితే మనము బాగా బాయిల్ చేసేసుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసినటువంటి రైస్, ఫ్లాక్స్ సీడ్స్, ఆరెంజ్ పీల్ ఇవన్నీ కూడా డాండ్రఫ్ని క్యూర్ చేయడానికి, మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, ఇంకా మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా, సిల్కీగా, షైనీగా ఉంచడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఒక 6 మినిట్స్ అయ్యేసరికి మనకి రైస్ అనేది కొంచెం ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది చల్లారిపోయింది. ఒకసారి దీన్ని స్పూన్తో మిక్స్ చేసేసుకొని ఈ వాటర్ని అయితే మనము స్ట్రైనర్తోని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇది మరీ అంటే జెల్ లాగా స్టిక్కీగా ఏమి ఉండదు, కొంచెం లిక్విడ్ ఫామ్లోనే వాటరీగానే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఇక్కడైతే స్ట్రెయిన్ చేసేసాను. ఇప్పుడు ఈ వాటర్ని కాటన్ బాల్తో కానీ, స్ప్రే బాటిల్లో వేసుకొని కానీ, ఎలా అయినా కానీ మొత్తం స్కాల్ఫ్ అంతటికి కూడా దీన్ని పట్టించేయాలి. నెక్స్ట్ హెయిర్కి రూట్స్ నుంచి ఎండ్స్ వరకు కూడా కంప్లీట్గా అప్లై చేసేసుకొని ఒక 30 మినిట్స్ అయిన తర్వాత మనము మైల్డ్ షాంపూతోని హెయిర్ వాష్ చేసేసుకోవాలి. ఇలా వీక్లీ ట్వైస్ మీరు చేసినట్టయితే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డాండ్రఫ్ క్యూర్ అయిపోతుంది, హెయిర్ అనేది చాలా సిల్కీగా, చాలా స్మూత్గా, చాలా షైనీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.